ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 29:17. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగుచేయును. చాలా సార్లు కుమారులను కుమార్తెలను చాలా మంది చాలా గారాబంగా చూస్తూ ఉంటారు. మంచిదే, కాకి పిల్ల కాకికి ముద్దు కదా. ఎవరి పిల్లలు వారికి ముద్దు, ప్రేమగా చూసుకోవాలి, వారిని ఎంతో ఆదరించాలి, వారికి కావలసిన అవసరాలన్నీ మనం తీర్చాలి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం మరి మనం ఎంతో ప్రయాస పడాలి. అయితే బైబిల్ చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచన ఏంటంటే, మన కుమారులను మన కుమార్తెలను మరి వారు తప్పు చేసినప్పుడు మనం వారిని దండించాలి, వారిని శిక్షించాలి. ఎందుకంటే బెత్తము వాడని వాడు కుమారునికి విరోధని కూడా బైబిల్లో ఉంది. అంటే శిక్షించడము, వాళ్ళని దండించడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళని హింసించడం అనేది అదొక హాబీగా చేసుకోమని కాదు, కానీ వారు తప్పు చేసినప్పుడు ఆ తప్పు యొక్క పర్యవసానం ఏంటి, ఆ తప్పు వారు చేస్తే దాని యొక్క నష్టం ఏంటో మనం వారికి తెలియచేయాలి. అప్పుడు వాళ్ళు భవిష్యత్తులో ఆ చెడు మార్గంలో పడకుండా తమ్మును తాము కాపాడుకున్నవారు అవుతారు. బాల్యంలో వారిని మనం క్రమపరిస్తే వారు పెద్దవారైన తర్వాత వారు మనకు ఆనందం కలిగించేవారిగా ఉంటారు, సంతోషం కలిగించేవారిగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వారి జీవితము చక్కగా ఉంటుంది, వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి దేవుని వాక్యమును మనం నెరవేర్చగలిగితే పిల్లల్ని చిన్నతనము నుండే మనం ఆత్మీయ క్రమశిక్షణలో పెంచాలి, భయభక్తుల్లో వాళ్ళని పెంచాలి. వారిని ఉదయాన్నే లేపడము, వారిని ప్రార్థనలో కూర్చోబెట్టడం, దేవుని వాక్యం నేర్పించటం, ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు చేయించటం, కష్టం అంటే ఏంటో వాళ్ళకి తెలియచెప్పటం, బాధ్యత నేర్పించటం, మరి మర్యాద నేర్పించటం, పెద్దల్ని గౌరవించటం, దేవునిని ప్రేమించటం మన బాల్యం నుండే వారికి నేర్పాలి. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పండి, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోవడానికి కూడా బైబిల్లో ఉంది. కాబట్టి మనం పిల్లల్ని ప్రేమగా చూడడం మంచిదే, గారాబం చేయడం మంచిదే, కానీ అట్ ది సేమ్ టైం వారు పెడదారి పడుతున్నప్పుడు వాళ్ళని సరిచేయటం కూడా చాలా మంచిది, వారిని గద్దించడం చాలా మంచిది. మా తల్లిదండ్రులకి, మేము ముగ్గురం పిల్లలము, వారు మమ్మల్ని చాలా ప్రేమగా పెంచారు, చాలా బాధ్యతగా పెంచారు. వాళ్ళకి తిండి లేకపోయినా మాకు ఆహారం పెట్టేవారు, వాళ్ళకి సరైన వస్త్రాలు లేకపోయినా మా కొరకు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మాకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చేవారు. అయితే మేము బాల్యంలో ఉన్నప్పుడు ఏదైనా పొరపాటు పనిచేసినా, ఏదైనా ఒక అబద్ధపు మాట మాట్లాడినా, లేకపోతే తూలనాడే మాటలు మాట్లాడినా, లేకపోతే దేవునికి అవిధేయమైన కార్యాలు మేమేమన్నా తెలియక చేసినా, వెంటనే మాకు శిక్షణ ఉండేది, దండించేవారు, అప్పుడప్పుడు కొట్టేవారు, తిట్టేవారు. ఒక్కొక్కసారి భోజనం పెట్టేది కాదు మా మమ్మీ, ఆ తప్పు నువ్వు చేసావు కాబట్టి అది నువ్వు ఒప్పుకొని సరిచేసుకున్నాక నీకు ఆహారం పెడతాననేది. అలా మమ్మల్ని ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణలో పెంచారు. అప్పుడు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది, అవును అప్పుడు ఆ తప్పు నా విధంగా ఖండించారు కనుక ఆ భయం అనేది మాలో కలిగింది, ఆ దైవ భయం అనేది కలిగిందని ఇప్పుడు అర్థమవుతా ఉంటుంది. అందుకే మరి మా జీవితాలు దేవునికి మహిమార్థమే దేవుడు చేసుకుంటున్నాడు. కాబట్టి బాల్యంలోనే మనము మన పిల్లలకి క్రమశిక్షణ నేర్పాలి, వాళ్ళని అవసరమైతే దండించి సరిచేసి మరలా వారిని ప్రేమించాలి, వారిని హక్కును చేర్చుకోవాలి.